அம்மா நந்தனா நானா ஊர்க்கும் ஊர்க்கும் சார் எவரோ தன் తీసుకొచ్చింది சார் நேனே பிராத்தல் கேஸ்ல அரெஸ்ட் చేసి తీసుకొచ్చా தன எவரோ தெல்சா నా వైఫ్ నే పెళ్లి చేసుకోబోయ అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్ సార్ సారీ సార్ నై ముందు తన సారీ చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెలవక ఏ తెల సారీ పదండి అంకుల్ వెళ్దాం పదమ వెళ్దాం మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు తప్పుగా అనుకోకే సార్ ఎందుకు అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీస్ ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ అబౌట్ ఇట్ నాన్న వెళ్దామా సార్ ఉంటాం బాబు ఓకే అంకుల్ సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా రే తండ్రి నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు మీ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి వెళ్ళండి థ్యాంక్స్ సార్ అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్ ఎలా ఉంది ఏమైనా డేంజర్ షీఈస్ కంప్లీట్లీ సేఫ్ వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది సగం వైద్యం దారిలోనే అయిపోయింది థ్యాంక్ యూ డాక్టర్ యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఎరా షేక్ అయిపోయినరా బాబు ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా ఇంతకే నన్ను అందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్ చెయ్యి మరి చెప్పాను రా హలో నందన మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను పెయిన్సా ఇప్పుడు ఎలా ఉంది కంగారు పడాల్సిందేం లేదు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా అబ్బాయి ఎక్కడ చూడమ్మా ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రా ఇదే కరెక్ట్ ఏమో వెంటనే చెప్పి
అర్థమైంది. అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను, సడన్గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. నీకోసం బెండకాయ ఉండాను, దొండకాయ ఎప్పుడు చేశాను. మీకేం పెళ్లి భోజనం, నాకేం దొండకాయ కూర? అబ్బో ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా. ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మామయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మామయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మామయ్య. ఇంతకుముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా, తన స్టూడెంట్కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మామయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మామయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఐసే. ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా? నీతోనే. నాతోనేనా? మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు, నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. పూనకం కాదా పిచ్చి గంతుల? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీస్? అమ్మా, నాకు మతి మరి పని ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్ళి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి, మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు, అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా మంచి డ్రెస్ బాబు, కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుందిగా సార్. అదేనా ప్రాబ్లం? తగ్గించు. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపం చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తాను. ఒక్క నిమిషం చాలా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో ట్యాప్ ఇక్కడే ఉందండి, వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావంటే తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చోవే తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడండి, చూశాడంటే మొత్తం కంపైపోతుంది. Thank you.
ఎక్కడికమ్మా స్విమ్మింగ్కి వెళ్దామనా? మమ్మీ ఇక్కడ. ఏంటమ్మా మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషమ్మా, పాపం మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్. కరెక్టనా బాబు నేను చెప్పింది? మతి మరుపు ఎక్కడ చూడలేదు చిచి. అబ్బో అరే రే.